నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. తిరుపతి జిల్లా కోట మండలం వంజీవాక అల్లంపాడు గ్రామాల్లో తుఫాను వల్ల నష్టపోయిన కుటుంబాలను గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పరామర్శించారు. తుఫాను వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులను స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అల్లంపాడు గ్రామంలోని గ్రామ సర్పంచ్ ఈశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ రాంబాబు అల్లంపాడు గ్రామ పంచాయతీలో పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వాటిపై ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, నేదురుమల్లి హరిశ్చంద్రారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్, నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి, నరమల వెంకటరమణయ్య, విఆర్ఓ కృష్ణయ్య, సచివాలయం కార్యదర్శి రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3 రోజుల పాటు నిన్న తుఫాను వచ్చి ఎంతవరకు మన పంట నష్టం కానివ్వండి, ఇల్లు నష్టం కానివ్వండి చేసిందో మనం చూశాం. నిన్న ఈ బాధితుల సమస్యలు తెలుసుకోవడానికి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడానికి ముఖ్యమంత్రులు వారే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాకాడు కోట మండలం కూడా పర్యటన చేసినట్టు కూడా మీకు తెలుసు. బాలిరెడ్డిపాలెం వచ్చినప్పుడు అక్కడ ప్రజల సౌకర్యం కొరకు ఈ వంజీవాక, అల్లంపాడు, మొలగనూరు, దేవాల దిబ్బ వీళ్ళందరూ కూడా చక్కగా అటువైపు కర్ణముఖి మరోవైపు వెళ్ళడానికి పెద్ద బ్రిడ్జి కూడా, హై లెవెల్ బ్రిడ్జి కూడా వాళ్ళు శాంక్షన్ చేసినట్టు కోరుకుంది. ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి గత వారం రోజులుగా పనులు చేసుకునే అవకాశం లేదు కనుక, జీవనోపాధి దెబ్బతింది కనుక జీవనోపాధికి మరొక విధంగా ముఖ్యమంత్రి వైద్యులు కొన్ని వనరులు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 25 కేజీలు బియ్యం కానివ్వండి, అలాగే 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామోలిన్ ఆయిలు, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లిపాయ నాణ్యమైన సరుకులు ఈ పేద ప్రజలకి మా చేతుల ద్వారా ఈరోజు వంజవాడలో అధికారుల ముందు, ఎండిఓ గారి ముందు, అలాగే రెవెన్యూ శాఖ అధికారుల ముందు ఈ పేద ప్రజలకు మా చేతుల ద్వారా ఇప్పించినందుకు ప్రభుత్వం తరఫున అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మల్లా రెడ్డి గారు, అలాగే సంపత్ రెడ్డి గారు, రమణయ్య గారు, గురుస్వామి గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఈ సమయంలో నేను మరొక్కసారి తెలియజేసేది ఏంటంటే, ఏ ఒక్కరికైనా కానీ 25 కేజీల అమ్మాయి ఇక్కడ వినండి, ఎలాగండి ఇక్కడ మీరే వినాలా, 25 కేజీల కంటే బియ్యం ఏమన్నా తగ్గినట్టు ఉంటే నాకు ఎవరన్నా కనుక కంప్లైంట్ చేస్తే వారి మీద కఠిన చికిత్స తీసుకుని ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ కింద ముఖ్యమంత్రి గారికి చెప్పి తగిన శిక్ష నేను అధికారులకు ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడే గూడూరులో వెళ్ళినప్పుడు నేను, దేవసేనమ్మ గారు అందరూ ఉన్నప్పుడు మేము బరువు చూసినప్పుడు 25 కేజీలకు బదులుగా 22 కేజీలు బియ్యమే ఉండడం చూశాను. ఉల్లిపాయలు 1000 గ్రాములు ఉండవలసింది, కేవలం 650 గ్రామాలే ఉండడం కూడా జరిగింది. కనుక మరొక్కసారి అధికారులు నేను హెచ్చరిస్తున్నా, ప్రజాప్రతినిధులు పక్కన ఉంటారు, వారు ప్రజాప్రతినిధులు పక్కన పెట్టుకోకుండా మీరు దయచేసి ఇవ్వవద్దు, పేదవాళ్ళ కడుపు కొట్టవద్దు అని చెప్పి అధికారులకు ఒకసారి ఆలోచన లేకుండా పొరపాటు జరిగితే ఎవరో ఒక చేసిన తప్పుకి అందరూ భరించవలసి వస్తుంది. కనుక నేను ఎవరు కలెక్టర్గా చేశాను కనుక మరొక్కసారి తెలియజేస్తున్నాను, వారి సమక్షంలో అయితే ప్రజలకి ధైర్యం వస్తుంది. వారికి ముఖ్యమంత్రి గారు ఏమైతే ఇస్తున్నారో ఆ సామాన్లన్నీ కూడా వంట సామాగ్రి అంతా కూడా రద్దు చేయండి. అది కాకుండా ప్రతి ఒక్క కార్డుకి ముఖ్యమంత్రి వర్యులు 2500 ఇవ్వమని చెప్పి నిన్న బాలిరెడ్డి పాలెంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పింది కూడా ప్రజలకు తెలిసిన విషయమే. మీకేమైనా సమస్య ఉంటే ఇప్పుడే నేను జేసీ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడాను, వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఏమని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలాగే దాంతోపాటు డబ్బులు కూడా 2500 ఇస్తారు. ఎవరైనా ఇల్లు కనుక నష్టం ఎక్కువ అయిపోయింది, దాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా 10,000 రూపాయలు ఇవ్వమన్నారు. సో ఇవన్నీ కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఎవ్వరూ చేయనట్టుగా ఆ విధంగా చేస్తూ వస్తున్నారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించి వైఎస్ఆర్ జీవించమని చెప్పి కోరుతున్నాం. స్థానిక శాసనసభ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి మంచి కార్యక్రమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముంగిటికి తీసుకొచ్చారు. ఇది అనుకోని సమస్య,
మిచ్చంగు తుఫాను ఎంతో నష్టం కలిగించింది జనాభాకి. కానీ ఇంత త్వరగా మూడు రోజుల వ్యవధిలో ఇంత త్వరగా సరుకుల్ని మనకి మనకి చేరవేసి అధికారుల్ని ఉరకల పరుకులు పెట్టించి పాత్రలకు పగలనకు వారి దగ్గర పనులు చేపించి ఈరోజు సరుకులు మూడు రోజుల్లో మన మన విలేజ్కే వచ్చేసాయి. ఎవరు చేయనటువంటి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పరిహారాన్ని ఈరోజు మనం ముంగిటికి తీసుకొచ్చి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదకి ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి వల్యులు మనకు మనకి ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఎమ్మెల్యే గారిని అడిగాము, అందరం మా నాయకులందరం అడిగాము, సార్ ఒక వాళ్ళు ఇవ్వడం అధికారులు ఇవ్వడం డేటా తక్కువ ఇచ్చారు, స్థానిక నాయకులను కూడా సంప్రదించుకుని ఇచ్చేశారు, ఇది అందరికీ వచ్చేటట్టు వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ బియ్యం సరుకులన్నీ అందేటట్టు చేయండి సార్ అంటే ఇప్పుడే మాట్లాడారు సార్ ఇప్పుడు జేసీ గారితో, వెంటనే వారు కూడా స్పందించారు, వీలైనంత వరకు వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ సహాయం చేయమని చెప్పి అడిగారు, వాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు, అందరికీ అందేటట్టు చేస్తారని ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.